వ్యక్తిగత దూషణలు పోయి ఈ రోజు ఇళ్ళల్లో భార్యలపైన చెల్లెలపైన తల్లిలపైన ఈ రోజు అక్రమంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ గాని బ్రతకాల్సిన అవసరం లేదు, ఏ రాజకీయ నాయకుడు గాని ఉండాల్సిన అవసరం లేదు. రాజకీయాలు ప్రజల కోసం రాజకీయాల్లో వస్తాం గానీ ఇట్ట అమ్మల్ని బిడ్డల్ని భార్యల్ని ఈ నా కొడుకుల చేత తిట్టించుకోవడానికి వచ్చావా రాజకీయాల్లోకి? దుర్మార్గులైన ఎమ్మెల్యేల్ని వాళ్ళకి బాగా తిడితే మంత్రులు ఇస్తామని చెప్పి ఆశపెట్టి ఈ రోజు వాళ్ళ చేతను చంద్రబాబు నాయుడు గారు వయసుకి చూసిన మీ అబ్బ వయసు ఉంది, మీ అబ్బ వయసు ఉంది. వాళ్ళ నాయన వయసు ఉంది, వాళ్ళ నాయన వయసు ఉంటే ఇంట్లో వాళ్ళ ఆడాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందండి. ఇంట్లో భార్య గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇంట్లో తల్లి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఏంటిది, ఎక్కడ పోతున్నావు? ప్రజాస్వామ్యంలో రాజ్యం అనేది ఎల్లప్పుడు అనుకుంటున్నారా? వైఎస్ఆర్ సిపి నాయకులందరికి చెప్తున్నాం, ఇదేదో 151 మందిని ఇచ్చామని ఎల్లకాలం మీరు పాలిస్తారనుకుంటారేమో. మీరు చేసిన అరాచకాలు ఈరోజు భయభ్రాంతులు చేసి పెట్టున్నారు ప్రజల్ని. ఈరోజు అసెంబ్లీలో, పవిత్రమైన అసెంబ్లీలో ఈరోజు మీరు మాట్లాడాల్సింది ఒకరి భార్య గురించి, ఒకరి తల్లి గురించి మాట్లాడతారా? మీరు మీ భార్యల్ని మీ తల్లి గురించి ఎవరైనా మాట్లాడారా? గతంలో షర్మిల గురించి మాట్లాడితే మేమందరం ఖండించాం. ఎవరైనా ఆడబిడ్డ ఒకటే, ఆడబిడ్డ గురించి ఎవరు తప్పులు మాట్లాడకూడదని ఆ రోజు మేము అందరం కానీ ఖండించాం. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, దీనికి వీళ్ళకి అంతు లేకుండా పోతామండి. ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పే రోజు వచ్చింది. ఈరోజు తెలుగుదేశం కార్యకర్త అందరు కానీ మీ పైన తిరగబెడితే మీరు ఉండరు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో మీరు చేసే పాపాలు ఇంత అంత కాదు. మీ బిడ్డల్ని ఒకసారి చూడండి, మీ భార్యని ఒకసారి చూడండి. మేము కానీ మీ బిడ్డల్ని, మీ తల్లుల్ని, మీ భార్యల గురించి మాట్లాడితే మాకు ఆ సంస్కారం ఉంది.